శ్రీలంక గడ్డపై భారత్ కి చేజారిపోయినట్లే కనిపించిన మ్యాచ్ ని దీపక్ చాహర్ అద్భుత ఇన్నింగ్స్ తో గెలిపించాడు కొలంబో వేదికగా నిన్న మంగళవారం రాత్రి ముగిసిన రెండో వన్డేలో రెండు వందల ఆరు పరుగుల లక్ష్య చేతనకు దిగిన టీమిండియా ముప్పై ఐదు పాయింట్ ఒక్క ఓవర్లు ముగిసే సమయానికి నూట తొంభై మూడుకి ఏడు వికెట్లతో నిలిచింది అప్పటికే టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్లందరూ ఎవ్వరు ఎవ్వరూ క్రీజు లో లేకపోవడంతో భారత్ ఓటమి లాంఛనమేనని అంతా ఊహించారు కానీ ఎనిమిదవ స్థానంలో బ్యాటింగ్ కి వెళ్లిన దీపక్ చాహర్ ఎనభై రెండు బంతుల్లో ఏడు ఫోర్లు ఒక సిక్స్ తో అరవై తొమ్మిది పరుగుల నాట్అవుట్ తో అసాధారణ పోరాట పటిమ కడబర్చి మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే భారత జట్టుని మూడు వికెట్ల తేడాతో గెలిపించాడు చివర్లో భువనేశ్వర్ కుమార్ పంతొమ్మిది పరుగుల నాట్అవుట్ తో అతనికి చక్కటి సహకారం అందించాడు దీంతో దీపక్ చాహర్ భూవి జోడి ఎనిమిదో వికెట్ కి అజేయంగా ఎనభై నాలుగు బంతుల్లో ఎనభై నాలుగు పరుగుల భాగస్వామ్యం నెలకొల్పటం ఓ రికార్డు అనే చెప్పవచ్చు ఓ రకంగా దీపక్ చాహర్ తాను ఓ మూడు రికార్డులు బద్దలు కొట్టాడు ఎనిమిదవ స్థానంలో బ్యాటింగ్ వచ్చి అరవై తొమ్మిది పరుగులు జోడించటం ఒక రికార్డ్ అయితే తన వన్డే కెరియర్ లో మొదటిసారి హాఫ్ సెంచరీ చేయటం ఇది రెండవ రికార్డ్ అలాగే ఎనిమిదో వికెట్ కి ఎనభై నాలుగు పరుగులు భాగస్వామ్యం నెలకొల్పటం మరో రికార్డు మొత్తంగా రెండు వేల పదిహేడు నుంచి శ్రీలంకలో ఒక్క ఓటమి లేకుండా కూడా ఈ మ్యాచ్తో కూడా కొనసాగించటం మరో రికార్డు దీంతో మొత్తంగా మూడు వన్డేల సిరీస్ ని ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే భారత జట్టు రెండు సున్నా తేడాతో చేజిక్కించుకుంది ఇక నామమాత్రమైన మూడో వన్డే శుక్రవారం కొలంబో వేదికగా జరగనుంది